పల్లెల్లో మౌలిక సదుపాయాల కోసం పంచాయతీలకు కేటాయిస్తున్న ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా మళ్లించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కొన్ని పంచాయతీల్లో ఏకంగా 80 నుంచి 90% నిధులను విద్యుత్ ఛార్జీల బకాయిలకు చెల్లించడంపై జగన్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అప్పటి వరకు తదుపరి నిధులు విడుదల చేయబోమని స్పష్టం చేసింది. పంచాయతీలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకుంటోందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘాల ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ్ కుమార్ రాష్ట్రంలో ఇటీవల పర్యటించారు. గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన ఆర్థిక సంఘం నిధుల నుంచి అధిక మొత్తాలను విద్యుత్ ఛార్జీల బకాయిలకు మళ్లించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరిపాలన ఖర్చులకు నిర్దేశించిన 10% విద్యుత్ బకాయిలకు చెల్లించాలన్న మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని వివరణ కోరడం చర్చనీయాంశమవుతోంది. ఇందుకు సంబంధించిన విషయాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఆర్థిక సంఘం నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో పంచాయతీలు 4 ఏళ్లుగా తీవ్రంగా నష్టపోయాయి. కేంద్రం ఆదేశాలను సరిగా అమలు చేయని కారణంగా నిధులు సకాలంలో రావడం లేదు. వచ్చే కొద్దిపాటి నిధులను కూడా విద్యుత్ ఛార్జీల బకాయిలకు మళ్లించడంతో పంచాయతీలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట ఆర్థిక సంఘం సకాలంలో ఏర్పాటు చేయని కారణంగా కేంద్రం నుంచి నిధుల విడుదలలో తీవ్ర జాప్యమైంది. పంచాయతీల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి ఆర్థిక సంఘం నిధులు వాటిలో జమ చేయాలన్న ఆదేశాల అమల్లో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో 2022-23 సంబంధించిన తొలి విడత 689 కోట్ల రూపాయల నిధులు ఏడాది ఆలస్యంగా 2023-24లో విడుదలయ్యాయి. రెండో విడత రావాల్సిన మరో 689 కోట్లు ఇప్పటికీ కేంద్రం నుంచి రాలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మరో 2 విడతల్లో 1421.70 కోట్ల రూపాయలు విడుదల కావలసి ఉంది. ఇవి ఎప్పటికి వస్తాయో ఇంకా స్పష్టత లేదు. కేంద్రం 2022-23 ఏడాదికి సంబంధించి తొలి విడతగా విడుదల చేసిన 689 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధుల నుంచి పంచాయతీల విద్యుత్ ఛార్జీల బకాయిల కింద 352.45 కోట్ల రూపాయలను విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించారు. ఆయా పంచాయతీల తీర్మానం, సర్పంచుల అనుమతులు తీసుకోకుండానే రాష్ట పంచాయతీరాజ్ శాఖ ఈ నిధులను డిస్కంలకు సర్దుబాటు చేసింది. 2019-20, 2020-21లో విడుదలైన నిధుల్లో పంచాయతీల పీడీ ఖాతాల నుంచి 950 కోట్ల రూపాయలకు పైగా అలా మళ్లించారు. ఆర్థిక శాఖ ద్వారా ఈ వ్యవహారం నడిపించారు. పీడీ ఖాతాల నుంచి డిస్కంలకు నేరుగా నిధులు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమైన రాష్ట ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది.